తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల శంఖరావం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇందుకు మహబూబ్ నగర్ వేదిక కాబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే మహబూబ్ నగర్ సభ నుండి ఎన్నికల శంఖరావని పూరిస్తారని సమాచారం. అక్టోబర్ 1 3వ తేదీన ప్రధానమంత్రి మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన బహిరంగ సభలకు ప్రాధాన్యత ఏర్పడింది. వచ్చే నెల 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణపై వరాల జల్లు కురిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ 2 సార్లు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అక్టోబర్ 1న మహబూబ్ నగర్ లో నిర్వహించే సభ రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానుందని, పార్టీ శ్రేణులకు ఎన్నికల కోసం దిశానిర్దేశం చేస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు విమర్శలకే పరిమితమైన బీజేపీ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారనే విషయాన్ని మేనిఫెస్టోలో కొన్ని అంశాలని ప్రకటించే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ వేదికగా తెలంగాణలో పల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. తెలంగాణ ఆర్థిక ఎదుగుదలకు గేమ్ చేంజర్ గా చెబుతున్న ట్రిపుల్ ఆర్ రోడ్డు సహా పలు జాతీయ రహదారులు కూడా శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ భూత్పూర్ ఐటీఐ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మోదీ పర్యటన ఏర్పాట్లను బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ పరిశీలిస్తున్నారు. మహిళా బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత మొదటిసారిగా మోదీ తెలంగాణకు వస్తున్నారు. మోదీకి వినూత్న రీతిలో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు. మహిళల మధ్యలో నుండి నరేంద్ర మోదీని సభా వేదికపైకి తీసుకొచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్ నగర్ పర్యటన ముగిసిన 24 గంటల్లోగానే ప్రధాని మోదీ మరోసారి నిజామాబాద్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 3న నిజామాబాద్ లో పర్యటన ఉంటుంది. నిజామాబాద్ లో గిరిరాజు కాలేజ్ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాట్లను కిషన్ రెడ్డి పర్యవేక్షిస్తారు. ఇక్కడ కూడా నరేంద్ర మోదీ అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ తర్వాత పార్టీ నిర్వహించే సభలో మాట్లాడనున్నారు ప్రధాని. నోటిఫికేషన్ కు ముందే తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. బీఆర్ఎస్ ఇప్పటికే ప్రజా ఆశీర్వాద సభలతో ప్రచారం ప్రారంభించింది. సిడబ్ల్యూసి సమావేశాల ముగింపు సందర్భంగా కాంగ్రెస్ విజయభేరి సభతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు ప్రధాని మోదీ పర్యటనతో బీజేపీ ఎన్నికల శంఖరావని పూరించింది. ఈ సభకు ఏం పేరు పెట్టాలనే దానిపై బీజేపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ లో ఏదైతే బీజేపీ సభ జరుగుతున్నదో మోదీ గారు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు బాసటగా ఉండేదానికి 1వ తేదీ 3వ తేదీ నిజామాబాద్ లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల పట్ల ఉన్న మక్కువను తెలంగాణ ప్రజలు ఆదరించి బీజేపీని బలపరచాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఎన్నికల కోసం మాత్రమే పనిచేయదు, నిరంతర ప్రక్రియ ఇది. ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. అధికారపూర్వకంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవానికి వారు వస్తున్నారు, చిత్తశుద్ధి లేదు. ఇవాళ చేవెళ్ళ ప్రాజెక్టును మార్చి కాలుష్యం పేరు మీద 1000 కోట్లు దండుకున్నారు తప్పితే, ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్లయితే, డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ప్రభుత్వానికి పంపించినట్లయితే దానికి ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ కూడా అన్ని రకాలుగా కూడా దానికి చేతుడు వాదనగా ఉంటాం, అండగా ఉంటాం. ఇవాళ ఏదో ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఒక పంపు ఏదో వదిలేదు చేసి ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టుగా మీరు ప్రచారం చేస్తున్న తప్పితే అది కేవలం మీరు మీ యొక్క రంగుల చిత్రాన్ని ప్రదర్శిస్తున్న తప్పితే కాళేశ్వరం వల్ల ఈ తెలంగాణకు ఒరిగింది లేదు. 3వ తేదీ ఇందూరు పట్టణంలో మోడీ గారి యొక్క బహిరంగ సభ ఉంటుంది. ఇది కూడా భారత ప్రభుత్వం తరఫుననే ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు శ్రీకారం చుడతారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరొక 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టు ఇందూరు కేంద్రం నుంచి వారు తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయబోతున్నారు. సుమారు 6000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ యొక్క ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టుకు ఇక్కడి నుంచే వర్చువల్ గా వారు ప్రారంభిస్తారు. ఆ రోజు ఇదే గ్రౌండ్ లో జరిగేటువంటి బహిరంగ సభలో ప్రసంగించాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకత్వము సూచించడం జరిగింది.